Good morning, children. How are you? I hope you are all fine. Mana intavaraku 14 paathalu nechukunnam kada. Alage manaki 6va paatham nunchi ottulu modalainayi. Manam nenu intaku munne cheppanu ottulu enni rakalu enti avi avanni manam nechukunnamu. Alage dan tarvata manamu ritvaaksharalu ante enti, samyuktaaksharalu ante enti, sampleshaaksharalu ante enti వాటితో వచ్చే పదాలు ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. అలాగే మనకి ఈ ఎఫ్ఏ టూ సిలబస్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ త్రీ లెసన్స్ మనకి ఒక్కసారి మనము ఈ రెండవ పాఠం టెక్స్ట్ బుక్ బిట్స్ ఒక్కసారి మళ్ళీ మనం నేర్చుకుందాము. అప్పుడు మీకు చాలా తేలిక అయిపోతుంది అనమాట. ఒక్కసారి మనం ఇవన్నీ నేర్చుకున్నాము అనుకుంటే మనకి ఎగ్జామ్ లో చాలా తేలిక అయిపోతుంది అనమాట. అసలు మన రెండవ పాఠం పేరేంటి మీకు గుర్తుందా? మొదటి పాఠం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు మొదటి పాఠం గుర్తు తెచ్చుకున్నారు అనుకోండి, రెండవ పాఠం మనకి తొందరగా వచ్చేస్తుంది. ఏంటో చెప్పండి, మొదటి పాఠం ఏంటి? రంగురంగుల పువ్వులు. మీరు చూసారు కదా ఆ రంగురంగుల పూలు, పిల్లలందరూ ఎట్లా పూలన్నీ కోసారు, ఎన్ని రకాల పూలు కోసారు, ఎన్ని రంగుల పూలు కోసారు. అలాగే వాళ్ళందరూ నవ్వుతూ ఆడుతూ అన్ని ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఇట్లా అన్ని పూలన్నీ కోసుకొని వెళ్ళారు. ఆ పూలన్నీ ఎందుకు ఏంటి అవన్నీ కూడా నేను మీకు చెప్పాను. మరి అన్ని పూలు తీసుకెళ్లారు కదా, దాని తర్వాత ఏం చేస్తారు? మీరే ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఏంటో చెప్పండి. మన రెండో పాఠం పేరు కూడా అదే, ఏంటో చెప్పండి. బతుకమ్మ పేరుద్దాం. ఏంటది చెప్పండి? బతుకమ్మ పేరుద్దాం. అందులో చూసారు కదా రెండో పాఠంలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చున్న పిల్లలందరూ ఆ పూలన్నీ దొంతరగా అంటే ఒక్కొక్క దొంతరకు ఒక్కొక్క రంగు పూలు అట్లా వాళ్ళు పేర్చారు. బాగుంది కదా. మనం అలాగే ఆ గేయం కూడా పాడి వినిపించాను మీకు, గేయం నేర్చుకున్నాము. అలాగే టెక్స్ట్ బుక్ బిట్స్ కూడా మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం ఆ టెక్స్ట్ బుక్ బిట్స్ నేర్చుకున్నామంట. అర్థమైంది మీకు? ఇక్కడ ఒక చూడండి, పట్టికలోని అక్షరాలు చదవండి. పట్టికలోని అక్షరాలు చదవండి. అయితే ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు మనకి. ఆ పట్టికలోని అక్షరాలు ఏంటి అనేది మనం చదువుదాం. అసలు ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఏంటి అనేది ముందు చదువుదాం అనమాట. చూడండి ఏమేమి అక్షరాలు ఉన్నాయి. వా కా పా డా రా లా నా మా ఊ తా చా టా గా ఆ సా యా డా బా. ఇప్పుడు ఈ పట్టికలోని అక్షరాలన్నీ మనం చదువుకున్నాం కదా, మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి సరేనా. ఇవన్నీ మనకి వర్ణమాలలో ఉన్న అక్షరాలే కదా, మనకి చాలా తేలిక అనమాట. ఇప్పుడు చూద్దాం తర్వాత, కింది పదాలలో ఒక అక్షరం లేదు. కింది పదాలలో ఒక అక్షరం లేదు. పై పట్టికలో చూసి సరైన అక్షరాన్ని రాయండి. పై పట్టికలో చూసి సరైన అక్షరాన్ని రాయండి. అయితే ఇక్కడ వాళ్ళు ఒక పట్టిక ఇచ్చారు మనకి, ఆ అక్షరాలు కూడా మనం చదువుకున్నాము. అయితే ఇక్కడ ఇచ్చిన పదాల్లో ఒక అక్షరం లేదంట. అయితే ఈ పదాలకి సరిపోయిన అక్షరము ఈ పైన పట్టికలో చూసి మనము రాయాలి. అర్థమైందా ఇప్పుడు మీకు? చాలా తేలిక, ఎందుకంటే ఇక్కడే ఉంది మనకి పట్టిక. ఈ పట్టికలోని అక్షరాలు చూసి మరి ఇది ఆ పదానికి సరిపోతుందా లేదా ఇది చూసుకుంటే చాలు మనం, అవునా కదా. ఇప్పుడు చూద్దాం మొదటిది ఏంటి అనేది. ఇక్కడ ఒకసారి చూడండి ఏమేమి అక్షరాలు ఉన్నాయి, అసలు అదేం పదం అది కూడా మీరు చూడండి. సరే, కా డా డాష్. ఇక్కడ నేను రాశాను సరే ఒక అక్షరం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి ఆ పదం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఇక్కడ నేను రాసిన అక్షరానికి బదులు ఇంకొక అక్షరం కూడా మనం రాయొచ్చు అనమాట. ఆ పదం ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఇది చూడండి, ఇప్పుడు నేను రాసింది వా అక్షరం రాశాను, మరి కలిపి చదవండి కడవా కడవా. ఇప్పుడు ఇంకొక అక్షరం ఏంటి అంటే కాడా ఉంది, మరి అదొక ఊరు పేరు. మీకేమైనా గుర్తొచ్చిందా ఏ అక్షరం రాస్తే ఆ పదం పూర్తవుతుంది? ఒకసారి మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి ఏంటని చెప్పండి. కడవా ఏంటని చెప్పండి, కడవా. అర్థమైనా? రెండోది చూడండి, చావా డాష్. చావా అంటే ఏంటిది? ఈ పదం ఎప్పుడైనా విని ఉన్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి ఏమొస్తుంది మరి ఒకసారి. మరి ఈ అక్షరం పైన ఉందా లేదా పట్టికలో ఒకసారి ఆలోచించండి. ఏం అక్షరం అది? ఆ చవక.
ఏమక్షరం రాశాను నేను? క అక్షరం రాశాను. చాలా కా. మూడు వచ్చిందండి. ఊడు డాష్. ఇదేంటి ఒక్కసారి ఆలోచించండి, లోపుకొచ్చి మీకు తెలిసే ఉంటది, చెట్ల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటది, జామ పళ్ళు తింటూ ఉంటది, మీరు చూసే ఉంటారు. ఏంటది చెప్పండి ఆ పదం, ఏంటి దాని పేరు ఏంటి చెప్పండి? ఆ ఉడుట. ఏంట చెప్పండి? ఉడుట. ఏంటది? ఆ ఉడుట చెప్పండి. ఇప్పుడు నాలుగు చూద్దాం. ఏ చా డాష్. ఏ చా డాష్. ఆ పదం ఏంటబ్బా? ఒకసారి పదం గుర్తు తెచ్చుకున్న అక్షరం ఏంటో మనకు తెలిసిపోతుంది. ఆ ఏంట చెప్పండి? ఎచ్చట. ఎచ్చట. ఇప్పుడు చూద్దాం ఐదవ చూద్దాము. కాలా డాష్. కాలా డాష్. ఇక్కడ నేను ఏమక్షరం రాశాను? తా అక్షరం రాశాను. కలిపి చదవండి. కాలత. కాలత. అలాగే ఇక్కడ మనము తాక్షరానికి బదులు ఇంకొక అక్షరం కూడా రాయొచ్చు. ఒకసారి ఆలోచించండి ఏం రాయొచ్చు. మీరు ఎప్పుడైనా ఆ పదం విన్నారా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించండి ఒకసారి. ఏంటో చెప్పండి. ఆ పా అక్షరం కూడా రాయొచ్చు. అప్పుడు అది ఏమవుతుంది? కాళ్ళ పా. ఏమవుతుంది చెప్పండి? కాళ్ళ పా. ఇప్పుడు ఆరో అక్షరం చూద్దాము. డాష్. ఏమక్షరం వస్తుంది? ఆ పదం ఏంటి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏంటని చెప్పండి? ఆ ఇక్కడ నేను డా అక్షరం రాస్తాను. చదవండి. దవడ. ఏంట చెప్పండి? దవడ. ఒకసారి చదువుకుందాం మనము. కడవ. త్రవక. ఉడుత. ఎచ్చట. కలత. దవడ. ఈజీగా ఉంది కదా మనకి. ఇప్పుడు ఏడో చూద్దాం. డాష్ లాక. ఏంటది? ఒకసారి ఆలోచించండి. ఆ పదం ఏంటబ్బా? అది మీరు రాసుకుంటూ ఉంటారు, బలపం తీసుకొని రాసుకుంటూ ఉంటారు. ఒకసారి ఏంటది ఆలోచించండి. చెప్పండి చెప్పండి. ఆ పాలక. ఏ అక్షరం వస్తుంది? పా అక్షరం వస్తుంది. పాలక. అర్థమైందా? ఇక్కడ ఇంకొక అక్షరం కూడా మనం రాయొచ్చు. ఏంటంటే నా అక్షరం రాయొచ్చు. నాలక. నా అక్షరం కూడా మనం రాసుకోవచ్చు అనమాట. అయితే ఈ నా అక్షరం మనకి పట్టికలో ఉందా లేదా మనం చూసుకోండి ఒకసారి. ఉందా లేదా రాసేసుకో, ఉంటే మాత్రం రాసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎనిమిది అక్షరం. డాష్ రా ద. ఏంటి అది చెప్పండి? అది ఒక తెరలా అనిపిస్తుంది. ఒక గుడ్డ కప్పినట్టు ఇట్లా మనకి పల్సగా ఉంది, మనకి అవతల కనిపించేటట్టు ఉంటుంది, అట్లా అనిపిస్తుంది. ఏంటది చెప్పండి మీరు? ఆ పరద. ఏంటి చెప్పండి? తొమ్మిదవది చూడండి. డాష్ నా సా. డాష్ నా సా. ఒకసారి ఎప్పుడైనా విన్నారు? ఒక చిన్న మీకు ఆధారం ఇస్తాను, క్లూ ఇస్తాను. ఏంట చెప్పండి అంటే అదొక పండు. ఏంట చెప్పండి? అదొక పండు. అయితే పైన అంత పెద్ద పండు అన్నమాట. అది పైన అంత పచ్చిగా ఉంటుంది, లోపలంతా పసుపచ్చగా ఉంటుంది. అదే పండుకి మంచి వాసన వస్తుంది. అందులో అన్ని పసుపచ్చ కలర్లు ఉంటుంది. దాంట్లో లోపల గింజ ఉంటాయి అన్నమాట, భలే ఉంటాయి. ఆ పండు తింటుంటే ఎంత బాగుంటుంది అంటే గుర్తొచ్చింది ఎప్పటికైనా మీకు? ఏంట చెప్పండి? పనస. ఏంటది చెప్పండి? పనస. ఇప్పుడు పదవి చూద్దాం. డాష్ యాల. ఏంటది చెప్పండి? యాలా. ఏముందబ్బా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏంటది? ఆ ఇది చిన్న పిల్లల్ని పడుకోబెట్టి ఊపుతూ ఉంటారు. మనం పార్క్కి ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాయి అన్నమాట. మనం ఊగడానికి చాలా ఇష్టపడతాం. ఏంటది చెప్పండి? ఊయల. ఏంట చెప్పండి? ఊయల. ఇప్పుడు పక్కన వచ్చిద్దాం. డాష్ డా ఏమప్పా? ఏమొస్తుంది అది? ఏంటది చెప్పండి? ఇక్కడ కూడా ఇంకొక, ఇప్పుడు నేను రాసింది కాకుండా ఇంకొక అక్షరం వస్తే వేరే పదం వస్తుంది. అది ఏంటో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇది మీకు తెలుసు, మనం ఇంటి ముందు రోజు మనము అది కడుక్కొని పసుపు కుంకుమ అట్లా రాసుకుని పూజలాగా అట్లా కూడా చేస్తాం. ఏంటది చెప్పండి? ఆ గడప. ఏంటది చెప్పండి? గడప. ఇప్పుడు పన్నెండు వచ్చిద్దాం. డాష్ డాప. ఏంటది చెప్పండి? ఇదైతే మీకు చాలా చాలా ఇష్టం. అందులో నీళ్ళ బాగా మనకి నదులు చెరువులు ఉన్నాయనుకోండి, అక్కడ మనము వాటిల్లో పోవడానికి చాలా ఇష్టపడతాం. అలాగే వర్షం పడింది అనుకోండి, మన దగ్గర కాగితాలు తీసుకొని అవి చేసి మనం నీళ్ళలో వదులుతూ ఉంటాం అనమాట. ఏంటది చెప్పండి? పడవ. ఏంటది చెప్పండి? పడవ. దీని తర్వాత ఇది చూద్దాము, పదమూడవది చూద్దాము. నా డాష్ క. ఏంట చెప్పండి? నా డాష్ క. ఏంటబ్బా అది? మనం ఇట్లా ఏంటి రోజు మనం ఆ పని చేస్తూనే ఉంటాం. ఏంటది చెప్పండి? ఆ నడక. ఏంటి చెప్పండి? నడక.
ఇక్కడ మనం అక్షరం కూడా రాసుకోవచ్చు. ఏంటంటే అది లా అక్షరం రాసుకోవచ్చు అనమాట. అప్పుడు నా లాగా అవుతుంది అనమాట. ఒకసారి మీరు అట్లా, ఇక్కడ మనకి కొన్ని పదాలు అట్లా ఉన్నాయన్నమాట. నేను రాసిన అక్షరాలు కాకుండా వేరే అక్షరాలతో వేరే పదాలు వేరే అర్థాలు కూడా వస్తాయి అనమాట. మీరు ఒకసారి అవి గమనించండి. తర్వాత ఏం అక్షరం వస్తుంది అబ్బా, ఒకసారి ఆలోచించండి. ఆరవ. తర్వాత చూడండి ఒకసారి ఈ డాష్ నా. ఈ డాష్ నా ఏంటి అంటే, మనం ఒకరిని ఎవరైతే ఎవరైనా ఒక అతన్ని మనము చూపించాలి అనుకున్నప్పుడు అది ఏం చెప్తాం మనము, ఆ పదం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఈ అక్షరం రాసాను నేను. ఈయన ఏంటో చెప్పండి. ఈయన పదహారు చూద్దాం. కా డాష్ లా. కా డాష్ లా ఇది ఒక పేరు. ఒక్కసారి మీరు ఆలోచించిన అది ఏంటి చెప్పండి. పేరు ఎప్పుడైనా విన్నారా ఈ పేరు మీరు, ఏంటని చెప్పండి. కమల. కమల ఇప్పుడు పదిహేడు చూద్దాం. మా డాష్ తా. మా డాష్ తా ఏమొస్తుంది. మడత. మడత అనే పదం వస్తుంది. ఇక్కడ మనము ఈ డా అక్షరానికి బదులుగా మా అక్షరం కూడా పెట్టచ్చు. అదొక పేరు అవుతుంది. ఏంటది చెప్పండి. మమత. మమత తర్వాత చూడండి. ఊ డాష్ వా. ఊ డాష్ వా ఏం అక్షరం వస్తుంది. లా. ఉలవ. ఉలవ ఇప్పుడు ఇవన్నీ మనము ఈ పట్టికలో చూసి రాసాము ఈ అక్షరాలని. అవునా కదా చెప్పండి. ఇది చదాం, చదువుదాం ఒకసారి. నడక. ఆరవ. ఈయన. కమల. మడత. ఉలవ. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా, ఇది ఖాళీలలో మనం పైన పట్టికలో ఉన్న అక్షరాలే మనం రాసామన్నమాట. చాలా తేలిక కదా, అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఇది చూద్దాం మనము. కింది పట్టికలో సూచించిన అక్షరంతో మొదలయ్యే పదాలు రాయండి. కింది పట్టికలో సూచించిన అక్షరంతో మొదలయ్యే పదాలు రాయండి. ఇక్కడ పట్టిక ఇచ్చి మనకి అక్షరాలు ఇచ్చారండి. ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు మనం రాయాలి. అలా రాయాలి అంటే మనకి ఆ అక్షరాలు ఏంటో మనకి తెలియాలి, అవునా. ఆ అక్షరాలు ఏంటో మనం చూద్దాం. ఏమేమి అక్షరాలు ఇచ్చారు ఇక్కడ. జ. గ. చ. గ. న. ల. ఈ అక్షరాలు ఇచ్చారు మనకి. ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలు మనం రాయాలన్నమాట. అవేంటో చూద్దాం. నేను ఇక్కడ రాశాను ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలు, నేను కొన్ని రాశాను. అలాగే నేను రాసినవి కాకుండా ఇంకా ఏం పదాలు వస్తాయో మీరు ఒక్కసారి ఆలోచించండి, రాయండి, సరేనా. ఇప్పుడు నేను రాసిన పదాలు ఏంటో చూద్దాం. ఇంకా జడ. జత. జనం. జలజ. జంట. చూసారా, జడ. జత. జనం. జలజ. జంట. తర్వాత అక్షరం ఏంటి మనకి, గ అక్షరం వచ్చింది. చూడండి ఏమేం పదాలు వచ్చినాయి చూద్దాము. గడప. గద. గంట. గంగ. గలగల. చూసారా ఈ పదాలన్నీ, చూసారా బాగున్నాయి కదా. తర్వాత అక్షరం ఏంటి, చ. ఏమేం పదాలు వచ్చినాయో చూద్దాం. చవక. చలం. చరచర. చలనం. చదరంగం. ఇప్పుడు ద అక్షరంతో చూద్దాం మనం. దవడ. దండ. దళం. దండం. దడదడ. బాగున్నాయి కదా. తర్వాత నా అక్షరంతో చూద్దాం. నగ. నటన. నలక. నలత. నగరం. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలు ఇంకా ఏమైనా వస్తే మీరు కూడా రాయండి, చదవండి. ఇప్పుడు మనకి లాక్షణం. లత. లకలక. లవంగం. లలన. లవణం. అర్థమైందా, చూసారా ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలు బాగున్నాయి కదా మనకి చదవడానికి, నేచర్ అంత బాగుంది కదా. దీని తర్వాత ఇది చూడండి ఒకసారి. వాక్యంలో ఉన్న బొమ్మను చూడండి. బొమ్మకు సరైన పదంతో వాక్యాన్ని తిరిగి రాయండి. వాక్యంలో ఉన్న బొమ్మను చూడండి. బొమ్మకు సరైన పదంతో వాక్యాన్ని తిరిగి రాయండి.
అయితే ఇవి మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఇప్పటికి మనం చాలా నేర్చుకున్నాము, అవునా కదా చెప్పండి? చాలా నేర్చుకున్నాము ఈ వాక్యాలు. అయితే ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు వాళ్ళు మనకి. ఆ బొమ్మ పేరేంటో మనం ఒక్కసారి గుర్తించి ఆ పదం మనం రాయాలన్నమాట. ఆ ఒక్కటి మనం గుర్తించామనుకోండి, మిగతాదంతా ఇక్కడ ఉంటుంది, మనం అది చూసేసి రావచ్చు, అవునా కదా చెప్పండి? అసలు ఏమేమి ఉన్నాయి, ఏం బొమ్మలు ఉన్నాయి, ఏం వాక్యాలు ఇవేంటి, అవన్నీ నేర్చుకుందాం మనము. మొదటి చూద్దాము. భీముని చేతిలో డాష్ ఉంది. భీముని చేతిలో డాష్ ఉంది. ఈ బొమ్మ ఏంటో ఒక్కసారి గుర్తించండి మీరు. ఏంటది గుర్తు తెచ్చుకోండి, ఎక్కడైనా చూసారా లేదా? ఏంటబ్బా ఆ బొమ్మను మనం ఏమంటాము, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సినిమాలు, రాజుల సినిమాలు చూసారంటే రాజులు పట్టుకొని ఉంటారు, అది ఒక్కసారి ఏంటది మీరు ఒక్కసారి? గద. ఏంట చెప్పండి? గద. ఇప్పుడు వాక్యం మొత్తం తిరిగి రాయండి. భీముని చేతిలో గద ఉంది. భీముని చేతిలో గద ఉంది. రెండోది, డాష్ లో చిక్కిన చేపలు. డాష్ లో చిక్కిన చేపలు. చేపలు ఏంటప్పా ఎగురుతున్నట్టు అనిపిస్తుంది మనకి, మరి చేపలు ఎందులో చిక్కినయ్యి చెప్పండి ఒకసారి, మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. చేపలు పట్టడానికి దేన్ని ఉపయోగిస్తారు, దాన్ని ఏమంటాం మనము? మీరు ఎప్పుడైనా చూసారా అసలు చేపలు పట్టడము, ఎలా పడతారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏంటది చెప్పండి? ఏంటది చెప్పండి? వల. ఏంటది? వల. ఇప్పుడు వాక్యం తిరిగి రాయండి చెప్పండి నాకు. వలలో చిక్కిన చేపలు. వలలో చిక్కిన చేపలు. మూడోది, ఉమ చేతిలో డాష్ ఉంది. ఉమ చేతిలో డాష్ ఉంది. ఏముందబ్బా ఉమ చేతిలో? మీరు అది చూసే ఉంటారు, మీరు కూడా దాని మీద రాశారు, నేర్చుకున్నారు అక్షరాలు అన్ని. ఏంటది చెప్పండి? ఏమంటారు దాన్ని, ఆలోచించండి ఒకసారి. పలక. ఏంట చెప్పండి? పలక. ఇప్పుడు వాక్యం చెప్పండి నాకు. ఉమ చేతిలో పలక ఉంది. ఉమ చేతిలో పలక ఉంది. నాలుగో చూద్దాం. ఆవు మెడలో డాష్ ఉంది. ఆవు మెడలో డాష్ ఉంది. ఏముందబ్బా ఆవు మెడలో? ఈ బొమ్మ ఏంటి, ఎక్కడను చూసామా మనము? ఈ బొమ్మని ఏమంటాం మనము ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎక్కడైనా అది కొట్టి ఉంటారా, చూసారా లేదా అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించండి, ఆలోచించండి. ఏంటది? గంట. ఏంటని చెప్పండి? గంట. ఇప్పుడు వాక్యం చెప్పండి నాకు. ఆవు మెడలో గంట ఉంది. ఆవు మెడలో గంట ఉంది. ఇప్పుడు అర్థమైందా మీకు అందరికీ? ఎలా రాయాలి ఏంటి ఒకసారి చూద్దాం. భీముని చేతిలో గద ఉంది. వలలో చిక్కిన చేపలు. ఉమ చేతిలో పలక ఉంది. ఆవు మెడలో గంట ఉంది. అర్థమైపోయింది? ఈ బొమ్మను చూసి వాక్యం తిరిగి రాయడం బాగుంది కదా. వర్ణమాల ఆధారంగా ఇట్లాంటి మరికొన్ని, వర్ణమాల ఆధారంగా ఇట్లాంటి మరికొన్ని పదాలు మీరు ఇక్కడ పట్టికలో వర్ణమాల ఆధారంగా మనకి కొన్ని పదాలు ఇచ్చారనమాట. అలాగే మనం కూడా వాళ్ళు ఇచ్చినవి కాకుండా మనం ఇంకొన్ని రాయాలన్నమాట. అసలు ముందు వాళ్ళు ఏమేమి పదాలు ఇచ్చారు అవి నేర్చుకుందాం మనం. అసలు అవి చదువుదాం మనం, ఏంటి అనేది చదువుదాం. ఏమేమి ఇచ్చారు వీళ్ళు? చదవండి చదవండి, మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి నాతో పాటు. ఇవన్నీ ఎందుకంటే చాలా తెలియదు, ఎందుకంటే ఇవన్నీ మనం వర్ణమాలలు అక్షరాలు అన్ని నేర్చుకున్నాం కదా. ఈ అక్షరాలతో పాటు మనకి పదాలు వచ్చినాయి అంతే కదా, అవేంటి చూద్దాము. కల, మంట, అట్టక, మంచం, జలజ, గడంచ, అమల, చకచక, అడగ, కలగడ. అరే భలే ఉన్నాయి ఇవన్నీ, చాలా తేలిగ్గా ఉంది చదవడము. మనం రాయొచ్చు పదాలు, చాలా తేలిగ్గా ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ వర్ణమాల అక్షరాలు కదా మనం చదువుకున్నాం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనమేం రాయొచ్చు? నేను కొన్ని పదాలు రాస్తాను, అలాగే ఇవే కాకుండా ఇంకా చాలా పదాలు ఉన్నాయి అక్షరాలతో మనం రాయొచ్చు. మీరు అవి రాయడానికి చదవడానికి ప్రయత్నించండి సరేనా. ఇవి చూద్దాం మనం. నరక, కళ్ళత, కల, మర, గరం, నగరం, పరద, ధనం, మరక,
జడ జత అరక అలక శంక చావక. అరే భలే ఉన్నాయి కదా, ఇవన్నీ వర్ణమల్లో ఉన్న అక్షరాలతో రాయొచ్చు. మనం ఇంకా చాలా రాయొచ్చు, రాస్తారు కదా మీరు. దీని తర్వాత మనం ఇది చుక్క. ఈ పట్టికలోని పదాలతో వాక్యాలు రాయండి. ఈ పట్టికలోని పదాలతో వాక్యాలు రాయండి. ఇంతకు ముందేమో మనకి పట్టికలోని అక్షరాలు చదవండి, కింది ఖాళీల్లో పూరించండి అని ఇచ్చారు. తర్వాత రెండో పట్టికలో ఏమి ఇచ్చారు, వర్ణమల ఆధారంగా పదాలు రాయండి అని ఇచ్చారు. ఇప్పుడు మనకి ఈ పట్టికలోని పదాలతో వాక్యాలు రాయండి అని ఇచ్చారనమాట. ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి. ఏంటబ్బాయి రెండు బొమ్మలు భలే ఉన్నాయి చూడ్డానికి, ఏంటని చెప్పండి. మీరు చూసే ఉంటారు. ఏంటిది, దండ, రెండోది ఏంటి చెప్పండి. మీరు ఎవరు బాగా వాడి ఉంటారు. అవునా కాదు, ఏంటి మీరు రాసుకొని ఉంటారు కదా. పలక ఏమనుకుంటున్నారు, అది పలక బాగుంది కదా. ఇప్పుడు చూద్దాం ఈ పట్టికలు. మరి పట్టికలోని పదాలతో వాక్యాలు రాయండి అన్నారు. అసలు ఏమేం పదాలు ఇచ్చారు, మనం అవి నేర్చుకోవాలి కదా ముందు. ఆ పదాలు తెలిస్తేనే కదా మనం వాక్యాలు రాసేవి. అవునా కదా చెప్పండి. అవేంటో మనం చదువుకుందాం, నేర్చుకుందామండి. ఇక్కడ ఈ అప్సరం అని ఇచ్చారు మనకి. ఇక్కడ ఏమో 5 పదాలు ఇచ్చారు, అవేంటో చూద్దాము. పాలక, దండ. మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి నాతో పాటు. అసలు ఏమేం పదాలు ఇచ్చారు, ఎట్లా వాక్యాలు రాయచ్చు, ఏంటి అనేది నేర్చుకుందాం మనము. ఆట, పంట, కళ్ళం. ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు. పక్కన ఇంకా చూడండి, మళ్ళీ 3 ఇచ్చారు చూడండి. అదేంటి, అమల, ఆడటం, శనగ. ఇవి ఇచ్చారు. మళ్ళీ పక్కన ఇంకా ఇచ్చారు, అవేంటో చూద్దాం. అవి కూడా నేర్చుకుందాం మనం. ఏంటో, పంట, ఆనందం, కళ్ళం, దండ, పలక. ఇవి ఇచ్చారు. ఈ పదాలతో ఎట్లా రాయాలి మనం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఉదాహరణకు ఒకటి ఇచ్చారు చూడండి, ఈ కలం అమల కళ, ఈ కలం అమల కళం అని ఒక వాక్యం రాశారు. మనం ఇంకా ఏం రాయొచ్చు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఇచ్చారు మనకి అన్ని పదాలు ఇచ్చారు. అవేంటి, ఎట్లా రాయాలి ఆలోచించండి. నేను ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా రాయొచ్చా మనం ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ దండ ఇచ్చారు, పలక బొమ్మలు కూడా ఇచ్చారు. ఇట్లా రాసుకోవచ్చు మనం, ఈ దండ అమల దండ, ఈ పలక అమల పలక, ఈ ఆట ఆడటం ఆనందం, ఈ పంట సనగ పంట. ఇట్లాగే రాయొచ్చు మనం. అవునా కదా చెప్పండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. వాళ్ళు ఒక వాక్యం ఇచ్చారు, మనం ఇట్లా రాసామన్నమాట. ఈ పలక అమల పలక, ఈ దండ అమల దండ, ఈ ఆట ఆడటం ఆనందం, ఈ పంట శనగ పంట. ఇట్లా నేను ఇట్లా రాశాను. ఇంకా ఏమైనా వాక్యాలు రాయొచ్చా, మీరు ఒకసారి ఆలోచించి రాయండి. రాస్తారు కదా. ఓకే, దీని తర్వాత ఇది చూడండి. ఇన్ని బొమ్మ గీసి రంగులు వేయండి. సృజనాత్మకత అంటే ఇది, మనం సొంతంగా మనం ఈ బొమ్మ ఇట్లాగే గీసి ఏ రంగు అయితే బాగుంటది, ఈ పూలకి ఏ రంగు వేస్తే బాగుంటది, ఎంత ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఏ రంగు వేద్దామా ఏంటి, ఒకసారి ఆలోచించండి. ఏ రంగు వేస్తే బాగుంటది అలా ఊహించుకొని మీరు ఆ బొమ్మ గీసి రంగులు వేయండి. సరేనా, మీరు టెక్స్ట్ బుక్ బిట్స్ నేర్చుకుంటారు కదా. అలాగే వర్ణమాల, గుణింత పుత్తులు, గుణింతాలు, ఒత్తులు, ఈ విద్వాక్షరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రోజు నేర్చుకుంటూ ఉండండి. Okay, children, thank you.